स्वयं बाल लक्ष्मी उग्र नरसिंह स्वामी वारी विग्रह मुंदु निलबड्डामु स्वामीवारी पूजारी गारितो ओकसारी मनं मात्लाडडानिकि प्रयत्निस्तुन्नां स्वामीवारी अय्यगारितो मात्लाडुस्तुन्नां जय नरसिंह जय जय नरसिंह सूर्यापेट जिल्ला कोदाड मंडलं एर्रवरं ग्रामंलो दोळ्ळगोट्टपै वेलसिन बाल उग्र लक्ष्मी नरसिंह स्वामी वारी देवस्थानंलो उन्नां इप्पुडु मनमु मरी स्वामीवारु ఒక గత 9 నెలల క్రితం ఉద్భవించాడు ఫస్ట్ లో ఇద్దరు మహిళలకు వచ్చారు వస్తే ఊలో గ్రామస్తులైతే మేము దేవుణ్ణి లేడని నమ్మలేదు తర్వాత ఒక బాలుడు నేరేడజర్ల గురుకుల పాఠశాలలో చదువుకుంటూ ఉంటుంటే ఆ బాబుకి వచ్చి నరసింహస్వామినాను నేను దేవుడి ఒంటిమే ఉన్నానని బల్లో గొడవ గొడవ చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు కబురు చేసి పిల్లగాని పంపించాలని ప్రయత్నం చేశారు ఇంటికి పంపిస్తే ఆ బాబు ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్ గా ఈగో ఈ ప్రదేశం ఉన్న గుట్ట దగ్గరికి వచ్చి ఇక్కడ దాకా గుట్ట ఇదంతా పుట్ట ఉన్నది ఇదంతా పెద్ద గుట్ట మొత్తం చెట్లు చేమలు కొండలు గుట్టలు ఉన్నవి స్వామి ఇంటిరా అంటే నేను రాను నేను దేవుని చూపిస్తా అంటున్నాడు మరి అర్ధరాత్రి టైంలో పడుకోవడం మంచిది కాదు అంటే నేను ఇక్కడే ఉంటా అని చెప్పి సాటింపు చేపించారు మర్నాడు ఆగస్టు 22వ తారీఖు ఏకాదశి సోమవారం నాడు సాటింపు చేయించి 8 గంటల 30 నిమిషాలకు ఇక్కడికి రావడం జరిగింది అందరం వచ్చిన తర్వాత ఫస్ట్ ఆ బాబే గడ్డపార తీసుకొని ఫస్ట్ తోమించడం జరిగింది తర్వాత పొక్లేన్లు ఇవన్నీ పెట్టి పుట్ట మొత్తం బాగు చేశాము ఈ పుట్ట దోముతూ ఉంటే ఇక్కడ ఇది కొస కనబడుతుంది ఈ కొసే రాయి ఇదంతా ఏం లేదు ఇదంతా పుట్టలో ఇమిడి ఉన్నది తీసిన తర్వాత ఇక్కడ దాకా తీశారు పుట్టని పుట్ట తీసిన తర్వాత ఏంది స్వామి అది పెద్ద రాయి రాయి కింద పడితే మనం ఉంటామా మేము వెళ్ళిపోతాం అనుకుంటే అప్పుడు ఉగ్ర రూపం దాల్చి మీకు ఎట్ట కనబడుతున్నాను ఇక్కడి నుంచి ఎవరైనా కదిలారో రక్తం పడి చనిపోతారో అరిష్టం అవుతుంది మీకు దేవుడు అంటే లెక్కలేడా చూపించిన దాకా ఉండరా అని చెప్పి అనేక రకాల సంఘటనలు మాట్లాడి ఆంక్షలు పెట్టాడు మరి ఏంది స్వామి మేము గట్టికి పోతామంటేనే మేము భయపెడుతున్నావు మరి దేవుని చూపి అంటే అప్పుడు ఈ చేతితోనే మొత్తం చేతితో ఇలా ఇలా గీరి ఇదంతా తీసి ఈ చూపిస్తున్న మూడు నామాలు కనబడుతూ ఉన్నాయి కదా ఈ మూడు నామాల లక్ష్మీ సమేతంగా నరసింహ స్వామిని దీంట్లో కొలువై ఉన్నానని చెప్పాడు తర్వాత ఈ భాగంలో ఈ చంద్ర ముద్ద బొట్టు పెట్టాము ఈ భాగంలో ఆయన బాల నరసింహ స్వామి ఈ భాగంలో ఉన్నారు ఉత్తర భాగంలో ఉత్తర ఈశాన్యంలో బాలుని సంరక్షణార్థం బాలబాలిక సంపూర్ణంగా ఉండాలి ఈ కరోనా మహమ్మారిలో చాలా వింతలు జరుగుతున్నాయి కాబట్టి బాలబాలికల సంరక్షణార్థం నేను బాలుని రూపంగా వెలిశాను మరి ఈ భాగంలో దక్షిణ ముఖంగా ఉగ్ర నరసింహ స్వామిని నేను ఉగ్ర స్వామిని పేరుకే ఉగ్ర రూపం అందరిని కూడా శాంత స్వరూపంగా చూసి పిల్లలు లేని వారికి పిల్లలు సంతానం లేని వారికి సంతానము ఆయుర ఆరోగ్యాలు ఇన్ని అన్ని రకాలుగా రుణ బాధలు ఈతి బాధలు గృహ దోషాలు అనేక రకాలుగా అన్నింటిని కూడా దోషాలు తొలగిస్తూ అన్ని రకాలుగా కోరికలు తీరుస్తూ ఉన్నాడు మరి ఇవి రెండు శంకు చక్రాలు మరి స్వామి గుడి కడతానికి డబ్బులు లేవుగా అంటే అరే నిన్ను అడిగానా నేను అడిగిన వాళ్ళని స్వామి చెప్తున్నాడు నిన్నేం అడగలేదు గారా నువ్వు ఒక్కడివి ఇవ్వవు నా డబ్బులు నేను తెచ్చుకుంటాను మీరు ఎవరిని ఇవ్వ కూడా డబ్బులు ఇది అని అడగొద్దు అని చెప్పాడు అప్పుడు నల్లజాల జగన్నాథం గారు అని చెప్పి ఆయన ఒక రూపాయి ఖర్చు పెట్టేవాడు కాదు ఇంకో మాటలో చెప్పాలంటే వెనక బండి ఎక్కితే గనక పెట్రోల్ ఎక్కువ కాలుద్దని బండి ఎవరిని ఎక్కించుకునేవాడు అలాంటి మహానుభావుడు ఆయన పేరే జగన్నాథుడు జగన్నాథ చక్రవర్తి లెక్క పిలిపించి నువ్వు గుడి కట్టాలి స్వామి నేను డబ్బులు ఇచ్చేవాడిని కాదు కదా నా సంగతి తెలుసుగా నాతో పరాశకం అంటే పరాశకం కాదు నువ్వు కడతావు నీకు పిల్లగాళ్ళకి మాటలు వస్తాయి మాటలు రావని చెప్పాడు అనేసరికల్ అప్పుడు ఆయన స్టన్ అయిపోయాడు నాకు పిల్లగాళ్ళకి రాని మాటలు నా అన్నదమ్ములకే తెలియదు ఈ స్వామికి ఎట్ట తెలిసిందా అని చెప్పి స్వామి మాయలో పడి నేను 50 లక్షలు ఇస్తా అన్నాడు ఫస్ట్ 10 లక్షలు ఇచ్చాడు మాటలు వస్తే ఎంతైనా ఇస్తా అన్నాడు దేవుడి దయాల భగవంతుడి దయాల వాళ్ళకి మాటలు వచ్చినాయి తర్వాత బిర్యాలగూడలో ఒక డాక్టర్ గారు అబ్బాయికి మాటలు వచ్చినవి సంతానం అయితే చాలామంది కలిగింది ఇక్కడికి దేశ దేశాలు ప్రపంచ దేశాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కోరికలు నెరవేరుతున్నాయి ఎవరిని ఎలాంటి మేము చందాలు అడగట్లేదు వాళ్ళ కోరిక నెరవేరితేనే దేవుడు చందా ఇవ్వమంటున్నాము దేవీప్యమానంగా చందాలు వస్తున్నవి మరి అన్నదానం కూడా నిత్య అన్నదానం చేస్తూ స్వామివారి జనాల కోరికలు తీరుస్తూ ఉన్నాడు జై నరసింహ జై జై నరసింహ జై బాల ఒక లక్ష్మీ నరసింహ స్వామి వారికి జై.
ఇక్కడికి రావాలంటే దూళ్ళకోట ఎర్రవర క్షేత్రానికి కోదాడ మండలం సూర్యాపేట డిస్ట్రిక్ట్ ఎర్రవర గ్రామం కోదాడ నుంచి 14 కిలోమీటర్లు ఎర్రవర గ్రామం ఉంది అక్కడ బాల ఉగ్ర నరసింహ స్వామి వెలిసారు మూడో రూపాల్లో బాల ఉగ్ర నరసింహ స్వామి క్షేత్రం లక్ష్మీ సమేత నరసింహుడు ఉగ్ర నరసింహుడు మూడు రూపాల్లో వెలిసాడు క్షేత్రంలో నేను ఒక భక్తుడు నేను లాస్ట్ మంత్ 19వ తారీఖు వచ్చాను తిరుపతి నుంచి స్వామివారు నన్ను పిలిపించుకున్నారు స్వప్నంలో కనబడి అదే మాదిరి వచ్చి 19వ తారీఖు వచ్చాను సేవలో పాల్గొన్నాను మే 19వ తారీఖు వచ్చాను సేవలో పాల్గొన్నాను ఐదు కోరికలు పెట్టాను ఐదు కోరికలు నెల తిరుక్కున్నా మళ్ళీ వచ్చే 19వ తారీఖు మే 19వ తారీఖు ఐదు కోరికలు ఇచ్చారు భగవంతుడు భగవంతుడు ఐదు కోరికలు ఇచ్చాడు ఇక్కడ భగవంతుడు ప్రత్యక్షంగా ఉన్నాడు భక్తులు కోరిక రూపంలో నమస్కారంతో తెలియజేసే కొంగు బంగారం వేస్తున్నాడు ఇక్కడ సంతాన ప్రాప్తి నెక్స్ట్ మాటలు లేని వాళ్ళకి మాట్లాడుతున్నాడు నిత్యానదానం జరుగుతుంది కాళ్ళు చేతులు లేని వాళ్ళకి కాళ్ళు చేతులు ఇస్తున్నాడు కన్నులు కనబడిన వాళ్ళకి కన్నులు ఇస్తున్నాడు పూర్తి ఆరోగ్యం దెబ్బతిన్న వాళ్ళకి పరిపూర్ణ ఆరోగ్యం 15 రోజులకి ఇస్తున్నాడు పవిత్రమైన మనసును స్వామి నామం తలిసి పాదాలపైన పెట్టండి నెల తిరుక్కుండానే ఇస్తున్నాడు నాకే ఇచ్చాడు నేను తిరుపతి వాస్తవ్యుని నేను ఒక భక్తుని స్వామివారు నాకు స్వప్నంలో కనబడి ఇక్కడ రావాల్సిందిగా స్వామి చెప్పారు వచ్చి సేవలో తరిస్తున్నాను నాకు ఐదు కోరికలు కోరుకున్నాను ఐదు కోరికలు ఒక నెలలోనే తీర్చారు 19 నుంచి ఏప్రిల్ 19 నుంచి మే 19 వరకు ఐదు కోరికలు అది నా కోసం కోరలేదు భక్త సంరక్షణ కోసం మా ఊరిలో వాళ్ళ కోసం కోరాను ఐదు కోరికలు భగవంతుడు ఇచ్చాడు నెల తీర్చుకోండి మీ మనసు అనే పవిత్రమైన పుష్పాన్ని భగవంతుని పాదాలపైన పెట్టండి మీరు ఏం కోరుకుంటారో జాబు లేని వాళ్ళకి జాబు ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం సంతానం లేని వాళ్ళకి ధర్మ సంతానం మూడు వరాలను ఇస్తున్నాడు తర్వాత నిత్యాన్నదానం జరుగుతుంది ప్రతి భక్తుడు ఇచ్చే రూపాయితో గుడి నిర్మాణం భక్తులు చేపించుకుంటున్నారు నిత్యాన్నదానం కూడా భక్తులే జరిపించుకుంటున్నారు ఇక్కడ కమిటీ వాళ్ళకు ఎవరు డబ్బు అడగరు అడగట్లేదు అంత స్వామివారు చూసుకుంటున్నారు ప్రత్యక్షంగా వైకుంఠం వీడి భూలోకానికి వచ్చి బాల ఉగ్ర నరసింహుడుగా లక్ష్మీ సమేత నరసింహుడుగా ఉగ్ర నరసింహుడుగా శేషసాయి పడకల్లో మూడు రూపాల్లో స్వామివారు వెలుసున్నారు ఈ కలియుగంలో వచ్చే ప్రళయాలకి భారతదేశంలో ఉండే భక్తులను అందరినీ పిలిచి సంరక్షణ చేసి వాళ్ళ కొంగు బంగారమై వాళ్ళ బాధలు తీర్చి దుష్టుల నుంచి విముక్త కలిగించి శిష్యులను భక్తులను రక్షించుకునేదానికే స్వామివారి అవతారం ఎక్కడి నుంచి వచ్చారు మేము తిరుపతి నుంచి వచ్చామండి తిరుపతి నుంచి ఇక్కడికి స్వామివారు రప్పించుకున్నారు స్వామివారు స్వప్నంలో కనబడి నేను అక్కడ వెలిసాను నన్ను వచ్చి దర్శించు నా సేవలో తరించని స్వామివారు పిలిపించుకొని ఏప్రిల్ 19వ తారీఖు వచ్చాను ఇక్కడికి మే 19కి ఐదు కోరికలు పెట్టాను ఐదు కోరికలు కూడా పరిపూర్ణంగా ఇచ్చేశాడు మీకు ఎలా తెలిసింది ఇక్కడ ఈ స్వామివారు ఉన్నట్టు స్వామివారు ఉన్నట్టు ఏప్రిల్ 10వ తారీఖు రాజమండ్రిలో నివాసంలో పడుకున్నప్పుడు నాకు స్వామివారు మిడ్ నైట్ 12:30 గంటలకు లైవ్ ద్వారా అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నాకు స్వప్నంలో కనపడి నాయన నేను అక్కడ వెలిసాను పుట్టలో నుంచి వచ్చాను మూడు రూపాయలతో అని ఇక్కడ డైరెక్ట్ ఇచ్చిన పండు స్వామి వీళ్ళంతా కూడా అక్కడ దర్శనం ఇచ్చారు నాకు ఈ శేషకల్పం కూడా అక్కడ దర్శనం ఇచ్చారు నాకే కాదు నమ్మిన ప్రతి భక్తునికి ఆ దర్శన భాగ్యాన్ని ఇస్తున్నాడు భగవంతుడు అందరూ మనస్సు పెట్టి భగవంతుని దర్శిస్తే బ్రహ్మాండాన్ని బ్రహ్మాండంలో ఎక్కడ వెలుస్తున్నాను ఏం చేస్తున్నాను లోకంలో ఏం బాధలు వస్తున్నాయి ఏం జరుగుతుంది అని స్వామివారు భక్తులు ప్రతి భక్తులకి ఇస్తున్నారు అలాగే నాకు నేను వెలిసన్నాను ఇక్కడ నన్ను దర్శించన్నారు పొద్దున్న లేచి స్నానం చేసుకుని పూజ చేసుకొని యూట్యూబ్లో కొట్టాను సేమ్ నైట్ వచ్చిన కల్పమే ఈ కల్పం స్వామివారి కల్పం పుట్టలో నుంచి వచ్చిన కల్పం వైకుంఠ కల్పం చూపించారు ఆ బాలురు కూడా ఇద్దరు స్వామివారు గురుకుల పాఠశాలలో వేదాలను స్మరించే వేద నరసింహుడుగా ఆ బాలురు రూపంలో వచ్చి కనపడినారు ఫ్రెండ్స్ ద్వారా ఈ గుడి మహిమ గురించి వివరించారు అందుకని మొదటిసారి దర్శనం చేసుకోవడానికి వచ్చాము ఎక్కడి నుంచి వచ్చారు మేము గుంటూరు జిల్లా పెదవడ్లపూడి నుంచి వచ్చాము ఆంధ్ర నుంచి కూడా ప్రేక్షకులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు కనుక ఇంకా భక్తులు ఎవరైనా తెలియని వారు ఉంటే ఈ జీకే మీడియాని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది కనుక ప్రేక్షకులందరూ ప్లస్ భక్తులు అందరూ అధిక సంఖ్యలో వచ్చి ఈ బాలలక్ష్మి ఉగ్ర నరసింహ స్వామిని దర్శించుకోగలరని మా జీకే మీడియా తరఫున కోరుకుంటున్నాం వీడియో జర్నలిస్ట్ శంకర్తో శ్రీనివాసరావు
ఎర్రవరం గ్రామం జీకే మీడియా। మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీకే మీడియా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి। నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి।